రెండేళ్లుగా సీజన్ అనుకూలించగా అలమటిస్తున్న కృష్ణా డెల్టా అన్నదాతలకు అస్తవ్యస్త కాలువ పనులు ఇబ్బందులు పెడుతున్నాయి. సీజన్కు ముందుగానే పూర్తి చేయాల్సిన ఆధునికీకరణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నీటి విడుదల దగ్గర పడుతున్న పురోగతి లేని పనులు డెల్టా రైతులను కలవరపెడుతున్నాయి. తీవ్ర జాప్యం వల్ల రెండో పంట ఆలస్యమయ్య సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కర్షకులు వాపోతున్నారు. ఏటా రెండు పంటలను సాగు చేసే కృష్ణా డెల్టా సాగుదారులు కొన్ని చోట్ల రెండేళ్లుగా కాడిని వదిలేశారు. ప్రస్తుతం సీజన్ అనుకూలించి కాల్వల్లోకి నీటి విడుదల ఖాయం కావడం వల్ల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే కృష్ణానది ఆయకట్టు శివారు ప్రాంతమైన అవనిగడ్డ, నాగైలంక, కోడూరు మండలాల్లో అస్తవ్యస్త కాలువ పనులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేసవిలో పూర్తి కావాల్సిన పనులు తీవ్ర జాప్యంతో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో కాల్వల్లోకి నీటి విడుదల కానున్న నేపథ్యంలో అన్నదాతలు నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన పూడిక వల్ల తమ పొలాల్లోకి నీరు చేరడం కష్టంగా ఉందని వాపోతున్నారు. గుట్టలుగా పేరుకుపోయిన మట్టిని ఎప్పుడు తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. చివరి ఆయకట్టుకు నీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు. అయితే ఇప్పుడు యాసంకాలం ఇంతకన్నా ముందు ఎండల్లో చేసినట్టే బాగుండేది. ఇప్పుడు ఏమో వర్షాలు వచ్చి అవన్నీ పూడిపోవటం, ఇటు పక్కడైనది అటు పక్కడైనది, మధ్యలోనేమో యాక్సిడెంట్ అయి మడుగులు చచ్చిపోవటం ఇలాంటి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు నీళ్ళు వచ్చే పాటికి ఏమో కాళ్ళ మట్టి అంతా ఎలేసుకోవాలి. ఎలేసుకున్నాక టైం లేదు, కాలు టైం కాలం ఏమో వచ్చేస్తుంది. ఆ మట్టి కాళ్ళ మట్టి అంతా ఎలేసుకుంటే అడ్డం వేసుకుంటే కట్టలు వేసుకుంటే వచ్చారు, అవన్నీ మళ్ళీ ఎలేసుకుంటే రావాలి. వచ్చేదానికి టైం అయిపోతుంది మనకి. ఈ నెల ఆఖరి అయిపోయేదానికి మనం వచ్చే నెలలో మళ్ళీ నార్మల్ పోసుకుంటే ఎప్పటికి ఆగస్టులో పోసుకుంటే ఆగస్టు సీజన్ అయిపోతుంది. కాలువ కావాలండి, ఇప్పుడు నార్మల్ లేట్ అయిపోయింది. కాలువ పనులు అక్కడక్కడ చేస్తానే ఉన్నారు, కొన్ని చాట అయిపోయాయండి. పనులు పూర్తి అవ్వలేదు, పనులు లేట్ అయిపోయినాయి. ఎండే కాలువ కావాలి. రెండో నెల మూడో నెలలో బాగు చేయాలి, అప్పుడు బాగు చేసిపోయారు. ఇప్పుడు వచ్చింది ఈతలా, మరి నార్మల్ పోసుకునే టైం ఇది. మట్టి కాలంలో మట్టి తెచ్చే గుట్టలో గుట్టలో ఉంది. ఇది లేత అయిపోద్దాం. ఈ నెల పోతే మళ్ళీ మాకు మినుకి దానికి ఇంకో రెండో పంట ఖరీదు పంటకి పని చేయదు. ఇక గమగమ కలిపి పోసేస్తున్నారు. కింద ఎవరు చూస్తున్నాడు, నీళ్ళు పక్కన నీళ్ళు తోడి వేయాలి. పట్టిసీమ నీటి విడుదలతో డెల్టా రైతులు కోటి ఆశలతో ఆకుమడులను పోసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. అదనపు నార్లు పోస్తే రెండో పంట సాగు చేసుకోవచ్చని ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే కాలువల ఆధునీకరణ పనులు వారిని వెక్కిరిస్తున్నాయి. అవనిగడ్డ, నాగైలంక జాతీయ రహదారి పక్కనున్న కాలువ మరమ్మతులు వర్షాలు మొదలయ్యాక ప్రారంభించినందువల్ల పనులు ముందుకు సాగడం లేదు. ప్రమాదాలకు నెలవుగా మారిన ఈ ప్రాంతంలో రిటర్నింగ్ బాలను 2 అడుగుల ఎత్తు నిర్మించాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువల గురించి బాబు, ఆ గోడ ఎత్తుగా కట్టాలా? ఆ గోడ ఎత్తుగా కట్టపోతే ఈ ఆటోలు కానీ కార్లు కానీ సైకిల్ కానీ వెళ్ళి కాలం మయాన పడిపోతాయి. ఆ రోడ్డు మొట్టికి ఎత్తుగా కట్టాలండి. కలెక్టర్ గారు కూడా బందరు కలెక్టర్ గారు ఆ రోడ్డు కన్నా ఎత్తుగా కట్టాలయ్యా అని చెప్పాడండి. చెప్పినా కానీ మేము చెప్తున్నా ఇంతలేదు, మీరు ఒక్కసారి వచ్చేది దాన్ని ఇంకో తీసుకోవాలి బాబు గట్టిగా. ఇప్పుడు ఈ కాలువకి గోడ కట్టారండి. బావదరిపి ఒక్కపట్లపాలెం కాడ నుంచి బావదరిపిల్లి వెళ్ళే రోడ్డు దగ్గర అమ్మట గోడ కట్టారు కాలువకి. ఆ కాలువ తుములు ఉన్నాయి. ఆ తుములు తీసుకోవాలంటే రైతు ఎట్టా దిగుతాడు? ఈ గోడ మీద దిగి తీసి తీయలేడు. తుములు కట్టుకోవాలంటే కట్టుకోలేడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ రైతును పట్టించుకునేవాడు ఎవరు? లోకల్లో పొలిటికల్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి చెప్పాను, అయినప్పుడు పట్టించుకోవాలి. మన కేవలం మేము చెప్పిన తర్వాత యాక్సిడెంట్ జరిగింది. ఎంతకాలం చేయాలి, వానాకాలం వచ్చిన తర్వాత చేస్తున్నాను. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు. రోడ్డును మేము పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. దీనివల్ల కంప మూసేసింది, కంప క్లియర్ చేసుకోవాలి. ఒకటి పని చేసేటప్పుడు వెళ్ళడానికి వాహనాలు ఖాళీ లేదు కదా. మరోవైపు కృష్ణానది పరివాహక రైతుల అవస్థలు అన్ని ఇన్ని కావు. సాగునీటి కోసం రైతులు బోర్లపై అధిక ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు పైపైనే ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం అడుగంటుకు పోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరదల సమయంలో 100 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా పరివాహక ప్రాంతానికి సాగునీరందని పరిస్థితి. ఈ నేపథ్యంలో చెక్డ్యాం నిర్మాణాలను చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్లొస్తున్నాయి. కృష్ణా డెల్టాకి మంత్రి గారు కనుక సహాయం చేస్తే మనకి మంచి పంట పండటానికి అవకాశం ఉంటుందండి. ఈ పంట ప్రకాశం బ్యారేజ్ మీద నీళ్లు అయితే ఏంటంటే సకాలంలో ఏదైనా మంచి వర్షాలు పడి ఋతుపవనాలు మనకు అనుకూలిస్తే వేస్తుగా కొంత నీరు పోతుంది మన కృష్ణా ఉంటాయి. ఎక్కడైనా 2 చెక్ డ్యాములు కడితే మన కృష్ణాకి కొంత నీరు నిల్వ ఉండటానికి మనకు అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఏటి ఒడ్డుని శాంతం నది ఒడ్డుని బోర్లు కూడా నీళ్లు రావట్లా. మరి దానికోసం నీళ్లు నిలవలేకపోమట్టేగా అదే ఈ వరకు బరీగా ఉన్నప్పుడు అయితే 20 అడుగులు 5 అడుగుల్లో నీళ్లు వచ్చి ఇప్పుడు 100 పాయిస్కాయ 150 200 కరెంటే 7 గంటలు 9 గంటలు కరెంటు చాలండి. కరెంటు ఓ ఇచ్చినా వేస్ట్ అంతకన్నా అనవసరం. ఆ పట్టిసీమ నీళ్లు గోదావరి వాటర్ వస్తే ఆ పట్టిసీమ నీళ్లు కొంత ఇచ్చి ఈ కరెంటు కూడా 7 గంటలు కదండి ఈ నాట్లు అన్నాడు ఈ 15 రోజులు 2 నెలలు 9 గంటలు పగల కరెంటు ఇచ్చి అదే కాకుండా పగల కరెంటు ఇచ్చినా కూడా బోర్లు భూగర్భ జలాలు అంతరించిపోతుందండి. దాని గురించి కూడా ఈ మా కృష్ణా రివరు ఈ సముద్రంలో కలిసే వరకు కూడా ఈ విజయవాడ నుంచి అక్లేరు వరకు దాదాపు 3-4 చెక్ డ్యాములు వేసి కొంచెం భూగర్భ జలాలు కూడా పెంచితే రైతులకి బాగుంటుంది. ఇప్పుడు రైతులు పై బోర్లు పోయినాయండి, అన్ని నీళ్ళు రావట్లేదండి అడుగంటి పోయి. ఇప్పుడు పెద్ద బోర్లు వేస్తున్నాం, ప్రతి రైతు కూడా 100 సబ్మెర్సిబుల్ వేస్తున్నాము, 150,000 130,000 ఖర్చు పెడుతున్నాము. మీరు ప్రభుత్వం వారు దాన్ని దృష్టి పెట్టుకుని చెక్ డ్యాములు కట్టినందు వలన ఈ రైతులకి ఈ ఖర్చు తగ్గించిన వాళ్ళు అవుతారు, భూగర్భ జలాలు పెరిగి ఈ పై బోర్లకే 50 అడుగుల్లోనే వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఏటా డెల్టా ఆధునీకరణ పనులు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాయి. కాల్వల్లోకి నీరు చేరినా సాగు చేసుకోలేని పరిస్థితులతో నష్టపోతున్నారు.